హలో గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఎస్ అకాడమీ ఆన్లైన్ ఇండియన్ ఎకనామిక్ క్లాసెస్ ఇన్ తెలుగు సో మనం ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అనే చాప్టర్లో ఉన్నాం ఆ చాప్టర్కి సంబంధించి చాలా ఆర్థిక వ్యవస్థల్లో రకరకాల ఆర్థిక విధానాల గురించి మనం తెలుసుకున్నాం అందులోనే భాగంగా క్యాపిటలిజం గురించి సోషలిజం గురించి అలాగే వాటి అనుకూలతలు మరియు ప్రతికూలతల గురించి ఆయా ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి ఇబ్బందుల గురించి అలాగే మన దేశంలో మనం ఫాలో అవుతున్నటువంటి మిక్స్డ్ ఎకనామీ అనే ఒక వ్యవస్థ గురించి అలాగే ఆర్థిక అభివృద్ధిలో భాగంగా మనం రకరకాల విధానాలని యూనో మన ఆర్థిక వ్యవస్థలో ఫాలో అవుతూ ఉంటామని అందులో భాగంగా రోస్టో మోడల్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే ఒక పద్ధతిని మనం ఇప్పటివరకు చూడడం జరిగింది అలాగే తర్వాత రాబోయేటటువంటి అంశం ఇదే ఆర్థిక అభివృద్ధిలో భాగంగా ప్రణాళికలో మనం కొన్ని ఇదే రకమైనటువంటి విధి విధానాలను కూడా ఆచరిస్తూ ఉంటాము అందులో మొదటిగా రోస్టో ఎకనామిక్ మోడల్ అయితే రెండవది హరోడ్ దోమర్ గ్రోత్ మోడల్ ఈ హరోడ్ దోమర్ గ్రోత్ మోడల్ అనేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సార్ రాయ్ హరోడ్ అలాగే ఎఫ్సే దోమర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ వ్యక్తులు ఇద్దరూ ఇచ్చినటువంటి ఒక విధానాన్నే మనం హరోడ్ ధోమర్ దోమర్ మోడల్ అని పిలుస్తాం ఈ హరోడ్ దోమర్ మోడల్ అనేది ఏం చెప్తూ ఉంటుందంటే పెట్టుబడులకు గిరాకీకి మధ్య ఉన్నటువంటి సంబంధం కారణంగా మనం పెట్టే పెట్టుబడికి గిరాకీకి మధ్య ఉన్నటువంటి సంబంధం కారణంగా మన ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుంది ఇది ఎలా పెరుగుతుంది అనే ఈ సంబంధం గురించి ఎక్కువగా ఇది మాట్లాడుతూ ఉంటుంది అందులో భాగంగా హరూర్ దోమర్ మోడల్ని మన దేశంలో కూడా మనం వినియోగించినటువంటి ఒక పరిస్థితి అయితే ఉన్నది ఇక ఈ హరోడ్ దోమర్ మోడల్లోకి వెళ్తే అసలు ఇది ఏం చెప్తుంది మొదటిగా పెట్టుబడులకు డిమాండ్కి మధ్య ఉన్నటువంటి ఒక డైనమిక్ నేచర్ గురించి ఇది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది అంటే మనం పెట్టేటటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దాన్నే మనం క్యాపిటల్ అని పిలుస్తాం అలాగే మనకున్న డిమాండ్ ఏదైతే ఉందో అంటే మనం తయారు చేసినటువంటి వస్తువులు మన ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు కొనడానికి ప్రజల దగ్గర నుంచి ఎంత గిరాకీ ఉందో ఈ రెండిట్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల ఆర్థిక వృద్ధిలో ఎంత ఇన్స్టెబిలిటీ అంటే అస్థిరత అనేది వస్తుంది అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది ముఖ్యంగా అసలు ఆర్థిక వృద్ధి కోసం మనకి ఏం కావాలి అనే ఒక ప్రశ్న కనుక మనం వేస్తే ముందుగా మనకు కావాల్సినవి నాచురల్ రీసోర్సెస్ అంటే ప్రకృతి ద్వారా మనకు లభించేటటువంటి వనరులు దాని తర్వాత టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అంటే నూతన సాంకేతికత దాని తర్వాత పాపులేషన్ గ్రోత్ మన జనాభా ఇంకా తదితర అంశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు వచ్చేటటువంటి ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తూ ఉంటాయి అయితే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రెండు అత్యంత విలువైనటువంటి రెండు పరిమితుల గురించి మనం మాట్లాడుకోవాలి ఒకటి ఆర్థిక వృద్ధి కోసం వీటితో పాటుగా అత్యంత విలువైనటువంటి అంశాలు ఏంటంటే ఒకటి రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత మేరకు మనం పెట్టుబడులు పెడుతున్నాం రెండోది క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే మనం పెట్టుబడి పెట్టేదానికి మనకు వచ్చేటటువంటి ప్రతిఫలానికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఎప్పుడు కూడా ఒక రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు వస్తున్నాయనుకోండి అది చాలా లాభదాయకమైనటువంటి అంశం పది రూపాయలు పెడితే రూపాయే వస్తుంది అనుకోండి అది లాభదాయకమైనటువంటి అంశం కాదు సో ఎప్పుడైనా ఆర్థిక వృద్ధి ఒక దేశంలో కానీ లేదా ఒక సమాజంలో కానీ ఆ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలి అంటే పెట్టుబడులు ఎక్కువగా ఉండడం ఒక్కటి మాత్రమే పారామీటర్ కాదు టు అవుట్పుట్ రేషియో అంటే మనం పెట్టేటటువంటి పెట్టుబడికి మనకు వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండాలి దానివల్ల ఏమవుతుంది లాభాలు పెరుగుతాయి ఆ లాభాల ద్వారా మనం మళ్ళీ పెట్టుబడులు పెట్టగలుగుతాం ఆ పెట్టుబడుల ద్వారా మళ్ళీ మనకి ఆర్థిక వృద్ధి అనేది నమోదవుతూ ఉంటుంది సో ఈ హరోడ్ దోమల్లో అదే చెప్తున్నాడు ఈ చూడండి ఎక్స్ప్లైన్స్ గ్రోత్ గ్రోత్ అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ తోల ఉత్పత్తి మనకు తెలిసిందే ఇన్ టర్మ్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ సేవింగ్స్ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందేంటి మనం ఎక్కువ డబ్బులు దాస్తున్నాము అంటే ఇన్వెస్ట్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన డబ్బులైనా ఎక్కడ దాస్తామో బ్యాంకులో దాస్తాం బ్యాంకులో ఎప్పుడైతే దాచామో బ్యాంక్ వాడు ఏం చేస్తాడు మన తరపున వాడు బిజినెస్ చేస్తాడు అంటే ఏదో ఒక ఆరు పర్సెంటో ఎనిమిది పర్సెంటో వడ్డీ ఇస్తాడు ఈ వడ్డీతో ఒక పదహారు పర్సెంట్కో పన్నెండు పర్సెంట్కో ఏవైతే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపార సంస్థలు లేదా వ్యాపారవేత్తలకి వీడు లోన్లు ఇస్తూ ఉంటాడు సో వాళ్ళు రకరకాలైనటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి తద్వారా ఆర్థిక వృద్ధికి దోహదపడుతూ ఉంటారు సో సేవింగ్స్ అలాగే ప్రొడక్టివిటీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇది అంటే ఉత్పాదకత ఉత్పత్తి రెండు వేరు ఉత్పాదకత అంటే ఏంటి మనం పెట్టి ఒక రూపాయికి పది రూపాయలు వచ్చింది అనుకోండి ఉత్పాదకత ఎక్కువగా ఉన్నట్టు పది రూపాయలు పెడితే ఒక రూపాయి వచ్చింది అనుకోండి ఉత్పాదకత తక్కువగా ఉన్నట్టు సో ప్రొడక్టివిటీ ఆఫ్ క్యాపిటల్ అంటే మనం పెట్టేటటువంటి పెట్టుబడికి ఎంత ఉత్పాదకత ఉంది అనే విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే ఈ రెండిట్ల మీద ఆధారపడి మన జీడిపి అనేది పెరుగుతూ ఉంటుంది సో మనకు ఉత్పత్తి అంటే ఏంటి మనం వాడుకునేటటువంటి వస్తువులు అంటే ఇప్పుడు ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ ఉత్పత్తి చేసాం దాన్ని వేరేవాడు కొనుక్కుంటేనే కదా ఉత్పత్తికి యూనో న్యాయం జరిగినట్టు అట్లా కాకుండా కంపెనీ వాడు అన్ని ఐఫోన్లు ఉత్పత్తి చేసుకొని వాడి దగ్గరే పెట్టుకుంటే ఉపయోగమే ఉంది సో మనం కొనుక్కోవడాన్ని ఏమంటాం మనం కన్జంప్షన్ అంటాం వాడుకోవడం అలాగే క్యాపిటల్ గూడ్స్ రైట్ సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి క్యాపిటల్ ఫార్మేషన్ అంటే పెట్టుబడులు అంటే పెట్టుబడి ఏదైతే అంటే ఇక్కడ జనరల్గా మనకి క్యాపిటల్ అంటే మూలధనం అంటాం ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఒక రకంగా రెండు ఒకటే సో ఇన్వెస్ట్మెంట్నే మరొక భాషలో ఏమని పిలుస్తాం అంటే క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో కనుక మనం డబ్బులు సేవ్ చేస్తూ ఉంటే అంటే ఎక్కువగా మనం డబ్బులు దాచుకుంటూ ఉంటే దాని అర్థం ఏంటి ప్రస్తుతం మనం వాడుకుంటున్నటువంటి అంటే వినియోగిస్తున్నటువంటి వస్తువుల్ని వాయిదా వేసినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లక్ష రూపాయలు యూనో ఒక నెలకు వచ్చిందని అనుకోండి అందులో నేను యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని యాభై వేల రూపాయలు దాచుకుంటున్నాను అనుకోండి అంటే దాని అర్థం ఏంటి ఈ రోజు ఆ యాభై వేల రూపాయలని నేను వాడుకోకుండా ఎప్పుడో భవిష్యత్తులో వాడుకోడానికి గాను ఇప్పుడు నేను దాచిపెట్టుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి ఈ రోజున వినియోగించాల్సినటువంటి వస్తువుల్ని నేను వాయిదా వేస్తున్నట్టు అంతే కదా సో సేవింగ్స్ మీన్స్ డిలేయింగ్ ప్రజెంట్ కన్జంప్షన్ సో గ్రోత్ డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టింగ్ సేవింగ్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద క్యాపిటల్ స్టాక్ అంటే పెట్టుబడులు పెరగడం పైనే ఆర్థిక వృద్ధి అనేది ఆధారపడుతూ ఉంటుంది సో దాని గురించి ఇందాక నేను చెప్పినట్టు దిస్ మోడల్ స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఎంత డబ్బులు దాస్తున్నాము అది పెరిగే కొద్దీ మనం చేసేటటువంటి పెట్టుబడులు కూడా పెరుగుతాయి సో లెవెల్ ఆఫ్ నేషనల్ సేవింగ్స్ అంటే ఒక జాతిలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ డబ్బును ఖర్చు పెడుతున్నారా తక్కువ డబ్బును ఖర్చు పెడుతున్నారా ఎంత ధనాన్ని వాళ్ళు దాచుకుంటున్నారు అనే దానిపైన ఆ దేశపు ఆర్థిక వృద్ధి అనేది నమోదవుతూ ఉంటుంది దీనికి ఉదాహరణగా మనం గ్రీస్ని ఉదాహరణగా చెప్పచ్చు ఒకనొక సందర్భంలో గ్రీస్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా అద్భుతంగా ఉండేది మీరు మొత్తంగా గ్రీస్ ఆర్థిక వ్యవస్థను చూస్తే ఎక్కువగా అది ఆధారపడింది పర్యాటక రంగం పైన ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి ఒక రకంగా చెప్పాలంటే వందల సంవత్సరాల నుండి కూడా ప్రపంచంలో చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన దేశం గ్రీస్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ట్రాయ్ యుద్ధాలైనా కావచ్చు లేదా అలెగ్జాండర్ దండయాత్ర అయినా కావచ్చు లేదంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి రోమ్ సామ్రాజ్యమైనా కావచ్చు ఇవన్నీ కూడా ఇటలీ గ్రీస్ ఈ ప్రాంతాల నుంచే మొదలయ్యాయి మనం ఎక్కువగా చూస్తున్న సినిమాలు ఉంటాయి త్రీ హండ్రెడ్ రైజ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఇటువంటి సినిమాలన్నీ కూడా గ్రీక్ ఆధారిత సినిమాలే సో గ్రీక్ ఇటలీ ఈ రెండు కూడా ఒకప్పుడు యుగంలో చాలా అద్భుతమైనటువంటి రాజ్యాలు ఆ కారణంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలకి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి భౌలౌ భౌగోళికం ఆధారంగా ఈ దేశాలలో పర్యాటక రంగం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది అయితే దాని తర్వాత గ్రీక్ ఆర్థిక వ్యవస్థలో కనుక మీరు చూస్తే అక్కడ ప్రజలు ఎక్కువగా వెచ్చలవిడతనానికి అలవాటు పడ్డారు పది రూపాయలు వస్తే ఆ పది రూపాయలని కూడా ఖర్చు పెట్టేటటువంటి ఒక ధోరణి సాంప్రదాయం అనేది గ్రీక్లో ఎక్కువగా మొదలైంది ఇది ఎప్పుడైతే మొదలైందో ఆ దేశంలో వినియోగం బాగా పెరిగింది పెట్టుబడులు బాగా తగ్గాయి గత ఏడు ఎనిమిది సంవత్సరాలలో కనుక మీరు గ్రీక్ను ఒకసారి చూస్తే ఈ వినియోగం చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి పెరిగినటువంటి సందర్భంలో గ్రీస్ దివాలా తీసేటటువంటి ఒక పరిస్థితి కూడా వచ్చింది అంటే గ్రీక్లో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేయడం వల్ల పెట్టుబడులు లేకపోవడం వల్ల ఆ దేశ ప్రభుత్వాలు కూడా అలాగే చేయడం వల్ల ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుంటుబడి ఒకనొక సందర్భంలో వెళ్ళి ఐఎంఎఫ్ దగ్గర లోన్ తీసుకునేటటువంటి ఒక పరిస్థితికి వచ్చారు అయితే మన దేశంలో కూడా ఇదే రకమైనటువంటి ఒక విచ్చల విడతనం అలవాటు అవుతోంది అంటూ కొంతమంది ఆర్థికవేత్తలు హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో అలాగే కొన్ని కొన్ని ఆర్టికల్స్ జర్నల్స్లో రావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ ఈ కామర్స్ అనే ఒక రంగం చాలా అద్భుతంగా మన దేశంలో పెరిగింది ముఖ్యంగా ఈ కామర్స్ రంగంలో ఉన్నటువంటి అమెజాన్ కానీ లేదా ఫ్లిప్కార్ట్ కానీ లేదా ఇతరత్ర ఆన్లైన్ షాపింగ్లు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి డిస్కౌంట్ల వల్ల అది నిజమా కాదా అవి నిజంగా డిస్కౌంట్స్కి వస్తున్నాయా అనేది వేరే సంగతి అయినప్పటికీ కూడా వాళ్ళు చేసేటటువంటి ఒక అత్యద్భుతమైన అడ్వర్టైజ్మెంట్ కారణంగా ప్రజలు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఎక్కువగా ఈ వస్తువులు వస్తువుల తాలూకా వినియోగం పెరిగినటువంటి ఒక స్థితిని మన దేశంలో కూడా మనం చూస్తున్నాం ఒక రకంగా ఇది ఆర్థిక వ్యవస్థలో వినియోగం అనేది మంచిదే నేను కాదనను కానీ మన స్థాయికి మించినటువంటి వినియోగం ఎప్పుడు కూడా మంచిది కాదు సో ఆ రకంగా చూస్తే ఈ మధ్య కాలంలో గత నాలుగు ఐదు సంవత్సరాలు లేదా ఒక పది సంవత్సరాలలో కనుక చూస్తే మన దేశంలో ఈ సేవింగ్స్ అంటే దాచుకోవడం అనేటటువంటి ఒక పద్ధతి కాస్త తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే మన ముందు జనరేషన్ కనుక చూస్తే పది రూపాయలు వస్తే తొమ్మిది రూపాయలను దాచుకునేవారు కానీ ఇప్పటి జనరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఉన్న సాఫ్ట్వేర్ జాబులు కావచ్చు లేదంటే సేవా రంగంలో ఉన్నటువంటి జాబులు కావచ్చు ఎక్కువ మంది పది రూపాయలు వస్తే పది రూపాయలకి ఇంకొక రెండు రూపాయలు అప్పు చేసి కాస్త లగ్జరీ అండ్ కంఫర్ట్ లైఫ్ని కోరుకునే విధంగా ఈరోజు మన మనోభావాలన్నీ కూడా మారుతున్నాయి సో ఖచ్చితంగా కాలానుగుణంగా సాంప్రదాయాలు అనేవి మారుతాయి ఆర్థిక సాంప్రదాయాలు ముఖ్యంగా మారుతూ ఉంటాయి సో ఆ కోణంలోనే చూస్తే మన దేశంలో ఈ సేవింగ్స్ అనేది కాస్త తగ్గుతున్నటువంటి ఒక పరిణామం కోర్స్ దాని తాలూకా ప్రభావం అనేది పెట్టుబడులపైన ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అయితే రావచ్చు అయితే మనకు ఉన్నటువంటి ఒక సానుకూల అంశం ఏంటంటే ఈ ఎక్కువగా పెరుగుతున్నటువంటి వినియోగం ఏదైతే ఉందో ఇది కేవలం యూనో పట్టణ ప్రాంతాల్లోనే జరుగుతుంది తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగం ఎప్పుడు కూడా జరగట్లేదు ఒక సానుకూల అంశం మనకి ఇక్కడ ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వినియోగం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకు వచ్చేటటువంటి జీతభత్యాలు లేదా ఆదాయాలు కూడా అంతే మొత్తంలో ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు దాదాపుగా రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం డెబ్బై ఒక్క శాతం భారతీయ ప్రజలు ఇంకా గ్రామాలలోనే నివసిస్తున్నారు దాదాపుగా ఆరు లక్షల గ్రామాలు ఉన్నటువంటి సుదీర్ఘ వైశాల్యం ఉన్నటువంటి మన దేశంలో ఖచ్చితంగా ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతో కొంత సేవింగ్స్ అనేది ఇంకా ఆ సాంప్రదాయం అలాగే నడుస్తూ ఉంది సో కాబట్టి మన దేశానికి వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు అయితే ఈ హరోడ్ దోమర్ మోడల్లో చూస్తే కనుక రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఈ జీడిపి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది ఒకటి ఆ దేశం చేసేటటువంటి సేవింగ్స్ పైన రెండోది ప్రొడక్టివిటీ ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇందాక నేను చెప్పినట్టుగా క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో అంటే మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు దానికి ఎంత ఫలితం వస్తుంది సో క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో అంటే అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వంద రూపాయలుగా తీసుకోండి వంద రూపాయలు ఏదో ఒక ఎక్విప్మెంట్ ఉంది దానివల్ల పది రూపాయల యాన్యువల్ అవుట్పుట్ ఫలితం వస్తుంది సో క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో ఎంత అవుతుంది మీకు టెన్ ఇస్టు వన్ అంటే పదికి ఒకటి ప్రతి పది రూపాయలకి ఒక రూపాయి మీకు లాభం వస్తున్నట్టు లేదా అవుట్పుట్ వస్తున్నట్టు అంటే పది సంవత్సరాలకి లేదా పది యూనిట్లకి మీరు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది సో వెన్ ద ఈక్వాలిటీ ఆఫ్ ద క్యాపిటల్ రీసోర్సెస్ ఈజ్ హై దెన్ ద క్యాపిటల్ రేషియో అవుట్పుట్ రేషియో విల్ ఆల్సో విల్ బీ లోవర్ అంటే సింపుల్గా చెప్పాలంటే క్వాలిటీ ఆఫ్ ద క్యాపిటల్ రీసోర్సెస్ ఈజ్ హై అంటే మనం పెట్టేటటువంటి ఈ మూలధన వనరులు ఏవైతే ఉన్నాయో లేదా పెట్టుబడి ఏడైతే ఉన్నాయో అందులో నాణ్యత ఎక్కువగా ఉంటే దెన్ క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్లు వేస్తూ ఉంటాం మనం రేట్ ఆఫ్ గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ రేషియో బై క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో సేవింగ్స్ రేషియో పది ఉంది క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో ఐదు ఉంది ఇప్పుడు రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ యూనో జీడిపి అంత వస్తుంది మీకు టూ పర్సెంట్ వస్తుంది అంటే సేవింగ్స్ పెరిగే కొద్దీ జీడిపి పెరుగుతుంది క్యాపిటల్ అవుట్పుట్ రేషియో తగ్గే కొద్దీ మళ్ళీ జీడిపి పెరుగుతుంది క్యాపిటల్ అవుట్పుట్ రేషియో తగ్గడం అంటే నా ఉద్దేశం ఏంటి తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం రావాలి సో ఆ రకంగా మనం దీన్ని చూడొచ్చు సో హరోడ్ దోమర్ మోడల్ చెప్పేది ఇదే ఎప్పుడైతే ఒక దేశంలో ఎక్కువగా డబ్బులు దాచుకుంటున్నారో సేవింగ్స్ అనే ఒక పద్ధతి అంటే డబ్బులు దాచుకోవడము అనే ఒక పద్ధతి ఏదైతే ఉందో పొదుపు అంటాం మనం దీన్ని తెలుగులో సో పొదుపు ఎప్పుడైతే ఎక్కువ ఉందో దాని కారణంగా పెట్టుబడులు పెరుగుతాయి పెట్టుబడులు ఎప్పుడైతే పెరిగిందో మూలధనం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది మూలధనం ఎప్పుడైతే ఏర్పడిందో స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి అనేది పెరుగుతుంది జీడిపి ఎప్పుడైతే పెరిగిందో మళ్ళా సేవింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే జీడిపి పెరగడం కారణంగా మన తాలూకా ఆదాయాలు కూడా పెరుగుతాయి సో దీన్నే హరోడ్ దోమర్ మోడల్ అంటాం అయితే ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం ఎకనామిక్ సర్వే ఏం చేసిందంటే పొదుపుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు పెట్టుబడులకు ఇస్తే సరిపోతుందని చెప్పింది అంటే పొదుపు వల్లే పెట్టుబడులు వస్తాయని చెప్పనవసరం లేదు కానీ పెట్టుబడులు వస్తే ఖచ్చితంగా జీడిపి అనేది వస్తుంది సో కాబట్టి మనం ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అంశం ఏంటంటే పెట్టుబడులే అని ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది సో ఆ రకంగా కూడా మనం ఈ అంశం గురించి మాట్లాడుకోవచ్చు సో అయితే దీని తాలూకా రిలవెన్స్ ఏంటి అంటే మొదటగా ప్రాథమికంగా ఇది ఈ మోడల్ వచ్చినప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం నుంచి ఈ మోడల్ వల్ల కాపాడింది ఎందుకంటే నిరుద్యోగం ఎప్పుడు వస్తుంది ఆ దేశంలో ఎప్పుడైతే పెట్టుబడులు తగ్గాయో దానివల్ల ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి ఉత్పత్తి చేయాలంటే వ్యక్తులు ఉండాలి కాబట్టి ఉత్పత్తి చేయలేనప్పుడు కంపెనీలు ఉండవు కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు ఉండరు కాబట్టి సో నిరుద్యోగం బాగా పెరిగేది అయితే ఈ హరోడ్ దోమర మోడల్ వచ్చి ఎప్పుడైతే ఈ సేవింగ్స్ పైన అంటే పొదుపు పైన ఎక్కువగా మాట్లాడిందో పొదుపు ద్వారానే మీకు పెట్టుబడులు పెరుగుతాయని చెప్పిందో ఈ పాశ్చాత్య అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వాళ్ళు కాస్త పొదుపు చేయడం మొదలుపెట్టారు తద్వారా ఈ నిరుద్యోగం అనేది బాగా తగ్గింది అంటే బేసికల్గా మీకు అక్కడ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ మీకు ఇంతకుముందు చెప్పాను కూడా నేను సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి ఎప్పుడైతే డిమాండ్ ఉండదో గిరాకీ ఉండదో అప్పుడు ఈ కంపెనీలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా ఆ కంపెనీలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల్ని తీసేస్తారు ఉద్యోగాల నుంచి ఎందుకు లాభాలు ఆర్జించడం కోసం అలాగే మన దేశంలో కనుక చూస్తే డెవలపింగ్ కంట్రీస్ సో ఇది డెవలప్డ్ కంట్రీస్ గురించి మాట్లాడింది అంటే డెవలప్డ్ కంట్రీస్లో సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి సో అక్కడ ఖచ్చితంగా ఈ మోడల్ బాగా పనిచేసింది కానీ మన దేశంలో సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటే ఏంటి ప్రొడక్టివ్ కెపాసిటీ జీరో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇది కూడా మీకు చెప్పాను ప్రొడక్టివ్ కెపాసిటీ జీరో లేదా లెస్ అంటే ఏంటి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశంలో వ్యవసాయం ఉంది వ్యవసాయ రంగంలో ఎంతమంది వ్యక్తులు పనిచేస్తున్నారండి దాదాపుగా యాభై శాతం జనాభా ఏ ఈ యాభై శాతం జనాభా కాకుండా కేవలం ఇరవై శాతం జనాభా ఉంటే ఇప్పుడు మనం పండిస్తున్నటువంటి ఈ ఆహార ధాన్యాలు పండించలేమా ఖచ్చితంగా పండించగలం ఖచ్చితంగా పండించగలం ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశాలకు వెళ్తే కనుక ఆహార ధాన్యాలు పండించేటటువంటి వ్యవసాయ రంగంలో ఎంతమంది ఉంటారో తెలుసండి కేవలం రెండు శాతం ఉంటారు మన దేశంలో యాభై శాతం ఉన్నారు ఎందుకు వేరే రంగాల్లో ఉద్యోగాలు దొరకట్లేదు కాబట్టి సో ఇప్పుడు వీళ్ళని ఇరవై శాతానికే పట్టుకొచ్చామనుకోండి మనం ఈ ఇరవై శాతం వ్యక్తులు కూడా ఈ యాభై శాతం పండించే దానికనే ఎక్కువ పండిస్తారు సో దీన్నే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం అంటే కావాల్సిన చోట కావాల్సిన దానికన్నా ఎక్కువ మంది ఉద్యోగులు లేదా కార్మికులు పనిచేస్తున్నా మనకు వచ్చే ఫలితంలో మాత్రం ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేనప్పుడు దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం అంటే ప్రొడక్టివ్ కెపాసిటీ జీరో అంటే దీనికి అర్థం చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో పది మంది ఉన్నారు పది మంది వ్యక్తులు కలిపి రోజుకి పది పెన్నులను తయారు చేస్తున్నారు ఈ కంపెనీ తర్వాత రోజు ఒక ఐదుగురిని ఎక్స్ట్రాగా జాయిన్ చేసుకుంది కానీ అప్పటికీ కూడా ఆ కంపెనీ ఎన్ని పెన్నులు తయారు చేయాలి పదిహేను పెన్నులు తయారు చేయాలి కానీ అప్పటికీ కూడా ఆ కంపెనీ కేవలం పది పెన్నుల్నే తయారు చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి ఈ ఎక్స్ట్రాగా వచ్చిన ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఉత్పాదకత ఏదైతే ఉందో అది సున్నా అంటే వాళ్ళ వల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదు సో ఇక్కడ పదిహేను పెన్నులు కాకుండా కేవలం పది పెన్నులే వస్తుంది సో ఇప్పుడు ఈ ఐదుగురు మనకు వేస్ట్ ఈ ఐదుగురిని తీసేయచ్చు కదా సో అంటే ఇక్కడ మన దేశంలో ఎప్పుడైతే పెట్టుబడులు పెడతామో ఈ పెట్టుబడి అనేది మన దేశంలో ఎప్పుడు ఎలా ఉపయోగిస్తామంటే ఈ ప్రొడక్టివ్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి ఉపయోగిస్తాం అంటే ఏంటి వ్యక్తుల తాలూకా నైపుణ్యాన్ని పెంచడానికి ఎక్కువగా మనం పెట్టుబడిని వాడతాం మన దేశంలో సో కాబట్టి ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి మన దేశాల్లో ఈ అరోడ్ దోమర్ మోడల్ పెద్దగా పనిచేయకపోవచ్చు ఎందుకు అంటే మన దేశంలో పెట్టుబడులు అనే మాట్లాడినప్పుడు పెట్టుబడులు కేవలం ఉత్పత్తికి మాత్రమే వాడట్లేదు ఉత్పత్తిలో భాగంగా ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ తాలూకా ఉత్పాదకతను పెంచడానికి గాను మనం పెట్టుబడిని వాడుతున్నాం సో అందులో భాగంగా ఇది చెప్పుకోవచ్చు మీరు గుర్తుపెట్టుకోండి ఈ మోడల్స్ ఏవి కూడా ఎగ్జామ్లో రావు వచ్చినా కూడా చాలా ఈజీగా రాసేటటువంటి పద్ధతులు సో మీరు ఇలాంటి డయాగ్రామ్స్ అవి వేసి రాశారనుకోండి ఖచ్చితంగా మీకు పది మార్కులకి వర్స్ట్ కేసులో ఆరు మార్కులు వేస్తాడు బాగా రాస్తే సో కాబట్టి వీటిని మళ్ళీ ప్రాక్టికల్ బేసిస్లో అడిగేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి బట్ ఎనీవే మీరు విని వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యూనో అవకా ఐ మీన్ అవసరం అయితే మాత్రం ఉంది సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మరొకటి ఏంటంటే వీటిపైన కరెంట్ అఫైర్స్కి జోడించి ప్రశ్నలు అయితే రావు ఇవన్నీ కూడా స్టాటిక్ డేటాస్ ఎప్పుడో మీకు ఆల్రెడీ చెప్పాను కదా పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చినటువంటి ఒక మోడల్ ఇది సో అక్కడి వరకే అడుగుతాడు ప్రశ్న సో మీరు ఎక్కువగా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు సో ఇది హరోడ్ ధోమర్ మోడల్కి సంబంధించినటువంటి ఒక అంశం ఇక తదుపరి అంశం లూవిస్ మోడల్ ఈ లూవిస్ మోడల్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది ఇందాక మనం హరోడ్ ధోమర్ మోడల్ గురించి మాట్లాడుతూ హరోడ్ ధోమర్ మోడల్ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి దేశాలకు మాత్రమే ఉపయోగపడుతుంది అని నేను చెప్పాను అంటే ఇక్కడ కొన్ని కొన్ని విధానాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని కొన్ని వ్యవస్థలకు మాత్రమే రూపొందిస్తూ ఉంటారు హరోడ్ దోమరు మోడల్ అనేది ఆ హరోడు దోమరు ఇద్దరు వ్యక్తులు కూడా పాశ్చాత్య దేశ ఆర్థిక వ్యవస్థలకు చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను అర్థం చేసుకొని వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి గాను ఒక కొత్త విధానాలను వాళ్ళు వాళ్ళ దేశాల తాలూకా వాతావరణాన్ని ఆర్థిక వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించారు అలాగే లీవ్స్ మోడల్ వచ్చేటప్పటికి ఇది ఎక్కువగా దేని గురించి మాట్లాడుతుంది అంటే కాస్త అభివృద్ధి చెందుతున్నటువంటి అసలు ఏమాత్రం అభివృద్ధి లేనటువంటి దేశాల గురించి కూడా మాట్లాడుతుంది అఫ్కోర్స్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనే పదం మనం ఎక్కువగా వింటూ ఉంటాం సి అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువగా ఉండేది ఏంటి మనకి అన్లిమిటెడ్ లేబర్ సప్లై అంటే కార్మికులు ఎవరైతే ఉంటారో లేదా పని కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా గణనీయంగా ఉంటుంది వాళ్ళ సంఖ్య ఇప్పుడు చూడండి మన దేశంలో కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తుల సంఖ్య కోట్లలో ఉంది మన దేశంలో కానీ ఒక్కసారి మీరు ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి నైజీరియా కానీ కెన్యా కానీ జింబాబ్వే కానీ కాంగో కానీ ఇటువంటి దేశాలకు వెళ్ళారనుకోండి మన దేశం కన్నా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి సో కాబట్టి లీవ్స్ అనే ఆయన ఈయన ఒక థియరీని తీసుకొచ్చాడు ఏంటంటే ఆర్థిక అభివృద్ధి విత్ అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ ద లేబర్ అంటే మనకున్నటువంటి గణనీయమైన కార్మికుల సంఖ్య ఆధారంగా మనకి ఆర్థిక అభివృద్ధి ఎలా చేకూరుతుంది అనే దానికి ఈయన ఒక థీరీ రాశాడు దాన్నే లీవ్స్ మోడల్ అంటాం మీకు ఇక్కడ రాసింది కూడా అదే హౌ ఎకనామిక్ గ్రోత్ గెట్ స్టార్టెడ్ త్రూ స్ట్రక్చరల్ చేంజ్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి మార్పుల కారణంగా ఆర్థిక అభివృద్ధి ఎలా మార్పు చెందుతుంది లేదా ఆర్థిక వృద్ధి ఎలా మార్పు చెందుతుంది ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి కార్మికులను ఈ పరిశ్రమల్లో కనుక మనం పెట్టగలిగితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అనే ఒక పదాన్ని వాడాడు ఇక్కడ వాట్ ఈజ్ మెన్ బై సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కేవలం మన ఆకలను తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటే అటువంటి వ్యవసాయంలో కనుక మనం భాగస్వామ్యం అయితే దాన్ని సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటారు అంటే ఒకనొక సందర్భంలో మన దేశంలో అసలు వ్యవసాయం ఎందుకు చేసేవాళ్ళు అంటే వాళ్ళకున్నటువంటి కుటుంబాన్ని కుటుంబాన్ని వాళ్ళని రక్షించుకోవడానికి గాను వాళ్ళకున్న జీవితాలని జస్ట్ గడుపుకోవడానికి గాను అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో లాభాలు అనే అనే మాట ఉండేది కాదు అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ కూడా మీకు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది ఒక పంట పండిస్తాడు రైతు ఒక పంటే వస్తుంది నీరు తక్కువగా ఉండడం వల్ల ఒక ఎకరాకి నలభై బస్తాలు పంట అనుకుందాం లేదా ముప్పై బస్తాలు పంట అనుకుందాం ముప్పై బస్తాలు వాళ్ళ కుటుంబంలో ఒక ఐదుగురు వ్యక్తులు ఉంటారు పొద్దున్న మధ్యాహ్నము సాయంత్రం కూడా కేవలం ఈ ధాన్యాన్ని తినే బతికే వ్యక్తులు ఉండవచ్చు సో ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఐదుగురు వ్యక్తులకి ఒక సంవత్సరం పాటుగా ఈ ధాన్యం తింటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది బస్తాలు సరిపోతుందని అనుకుందాం మిగతా ఇరవై బస్తాలని ఒక పది బస్తాలను అమ్ముకుంటాడు తనకు కావలసినటువంటి ఇతరత్ర సరుకులు కానీ సేవలు కానీ వీటి కోసం ఆ డబ్బులను వినియోగిస్తాడు మిగిలిన పది బస్తాలని వాళ్ళ ఇంట్లో పూజ చేయించే పంతులు గారికి ఒక బస్తా బస్తా ఇస్తాడు వాళ్ళ ఇంట్లో క్షురకుడు ఎవరైతే ఉంటారో బార్బర్ అతనికి ఒక బస్తా ఇస్తాడు వాళ్ళ ఇంట్లో పనిచేసే చాకలికి ఒక బస్తా ఇస్తాడు ఇలా వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా డబ్బుతో కాకుండా ఇతను పండించినటువంటి ఆహార ధాన్యంతోనే ఆ సేవల్ని కొనుగోలు చేస్తూ ఉంటాడు దీన్నే మనం సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటాం ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా అత్యంత దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్న కొన్ని దేశాలలో అలాగే అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్ లాంటి దేశాలలో కూడా ఇది కొంతవరకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇందులో ఇబ్బంది ఏంటంటే ఈ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగంలో ఇందాక నేను చెప్పినట్టుగా కావాల్సిన దానికన్నా ఎక్కువ మందులు ప ఎక్కువ మంది వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు సో ఈ ఎక్కువ మందిలో కొంతమందిని తీసి అంటే వంద మంది పనిచేస్తున్నారు ఒక ఎకరాకి పది మంది పనిచేస్తే సరిపోతుంది మిగతా ఈ తొంభై మందిని తీసుకొని మనం పరిశ్రమల్లో కనుక కార్మికులుగా పెట్టగలిగితే వీళ్ళకి ఉపయోగం ఆదాయపరంగా ఆర్థిక వ్యవస్థకి ఉపయోగం ఎందుకంటే ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుంది అలాగే పరిశ్రామి యూనో పరిశ్రమలకి పారిశ్రామిక రంగానికి కూడా అది ఉపయోగపడుతుంది సో దీనివల్ల ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది సో ఈయన దీని గురించే మాట్లాడతాడు లేబర్ షార్టేజెస్ ఇన్ ఎక్స్పాండింగ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే ఎప్పుడైతే ఈ పరిస్ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతూ ఉంటుందో అందులో పనిచేసేటటువంటి కార్మికుల సంఖ్య కూడా పెరగాలి అది పెరగాలి అంటే ఈ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాక జనాన్ని ఇందులో కనుక పెట్టగలిగితే మనం దానివల్ల కాస్త ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు అలాగే ఐ మీన్ ఉద్యోగ కల్పన చేయొచ్చు అలాగే తద్వారా ఆర్థిక వృద్ధిని కూడా సాధించవచ్చు అదే చెప్తాడు చూడండి టూ సెక్టార్స్ ట్రెడిషనల్ లేబర్ సర్ప్లస్ ఎకనామీ దట్ కోఎగ్జిస్ట్ విత్ మోడర్న్ ఇండస్ట్రీ దెర్ ఇస్ అన్ ఎకనామిక్ డ్యుయలిజం అంటే దాని అర్థం ఏంటి సర్ప్లస్ లేబర్ ఉన్నటువంటి ఎక్కువగా కార్మికులు ఉన్నటువంటి ఒక రంగము దానితో పాటుగా నూతన సాంకేతికతతో అభివృద్ధి చెందుతున్నటువంటి పారిశ్రామిక రంగము ఇటువంటి ఉంటే దాన్ని ఎకనామిక్ డ్యూయలిజం అంటాం సో లేబర్ సప్లై ఇన్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ సెక్టర్ సాంప్రదాయ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కార్మికుల అత్యధిక కార్మికులు అదే లేదా ఎక్కువగా సం సంఖ్యాకం ఉన్నటువంటి కార్మికులు వాళ్ళందరూ కూడా ఏ రకమైన నైపుణ్యం లేని వ్యక్తులు ఇప్పుడు ఈయన ఏం చెప్తాడంటే ఈ నైపుణ్యం లేని వ్యక్తులకి కాస్త నైపుణ్యాన్ని కలిగించి వీళ్ళని కనుక నూతన పారిశ్రామిక రంగాలలో కనుక పెడితే తద్వారా ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది ఉద్యోగ కల్పన వల్ల ఆదాయాలు పెరుగుతాయి తద్వారా ఆర్థిక వృద్ధి అనేది కూడా సాధ్యమవుతుంది అని లూవిస్ మోడల్ చెప్తాడు సో క్రిటిసిజం కూడా ఉంది దీనికి సంబంధించి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు సార్ అలా అయితే మీరు చెప్పేది లూవిస్ మోడల్ ఈజ్ బేస్డ్ ఆన్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంటా కాదు లూవిస్ మోడల్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ అదర్ కండిషన్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మీకు చెప్పాను నేను ఆల్రెడీ ఒక వ్యవసాయ రంగంలో పది మంది ఉంటే అంతకన్నా ఎక్కువ వ్యక్తులు పనిచేస్తూ ఉంటే లేదా వాళ్ళ ఉత్పాదకత సున్నా అయితే ఇటువంటి వా దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం దీనికి భారతీయ వ్యవసాయ రంగం ఒక ఉదాహరణ అని చెప్పాను సో దీన్ని ఆధారంగా చేసుకుని లూజ్ మోడల్ పనిచేస్తుంది అంటే కాదు అంటే దాని అర్థం ఏంటి మరి అగ్రికల్చర్ నుంచి ఎక్కువ మంది పారిశ్రామిక రంగంలోకి ఎందుకు వెళ్తారు ఒక్కసారి ఆలోచించండి నేను ఇందాక ఏం చెప్పాను లూవిస్ మోడల్లో ఎక్కువగా కార్మికుల సంఖ్య వ్యవసాయ రంగంలో ఉంటే ఈ వ్యవసాయ రంగంలో ఉన్న వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళి పారిశ్రామిక రంగంలో పెడితే తద్వారా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది వీళ్ళకి ఆదాయాలు పెరిగితే ఆర్థిక వృద్ధి వస్తుంది ఒక రకంగా నేను డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పినట్టు మీరు అనుకోవచ్చు కానీ అది కాదు అదర్ కండిషన్స్ అంటే మరి వాళ్ళు ఎందుకు వెళ్తారు అంటే ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక రంగంలో అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్కువగా ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి వ్యవసాయ రంగంలో మాకు తక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు పారిశ్రామిక రంగానికి వెళ్తారు ఓకే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆధారంగా కాదు అంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఉన్నారు కాబట్టి మనం పరిశ్రమలకు వెళ్దామని వెళ్ళరు మరి ఎందుకు వెళ్తారు వ్యవసాయ రంగంలో తక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దానికన్నా కాస్త ఎక్కువ ఆదాయం ఇందులో వస్తుంది కాబట్టి ఇందులోకి వస్తారు రెండు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే పెట్టుబడి ఏదైతే ఉందో ఈ లీవ్స్ మోడల్లో ఇన్ ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్ పారిశ్రామిక రంగంలో ఇది మీ జనాభా పెరుగుతున్న కొద్దీ దాని ప్రాతిపదికన ఉండదు అంటే జనాభా పది శాతం పెరుగుతూ ఉంటే ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా పది శాతం యూనో పెట్టుబడి పెరుగుతూ ఉండదు అటువంటి కండిషన్స్ ఏమి ఉండవు మూడు మన దగ్గరికి వచ్చినటువంటి కార్మికుల్ని స్కిల్డ్ వర్కర్స్గా మార్చడానికి గాను వీళ్ళకి కొంత ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది దీనికి కా అవ్వాల్సినటువంటి ధర ఏదైతే ఉందో ఇది కూడా స్తబ్దతగా ఉంటుంది కాన్స్టెంట్గా ఉంటుంది నిలకడగా ఉంటుంది అంటే ఇది కూడా పెరగదు సో ఈ మూడు కండిషన్స్ని ఆధారంగా చేసుకుని లూవిస్ మోడల్ పనిచేస్తూ ఉంటుంది రైట్ సో లూవిస్ మోడల్ ఎప్పుడు పనిచేయకుండా పోతుందంటే ఎప్పుడైతే సర్ప్లస్ లేబర్ లేదో అంటే ఎక్కువగా గణనీయమైనటువంటి కార్మికుల సంఖ్య లేదో వెన్ నో సర్ప్లస్ లేబర్ ఇది పనిచేయదు ఎప్పుడైతే జనాభా తగ్గిందో ఈ మోడల్ పనిచేయదు రైట్ ఎప్పుడైతే ఆహార ధాన్యాల తాలూకా ధరలు బాగా పెరుగుతాయో అప్పుడు కూడా పనిచేయదు ఎందుకంటే ఆహార ధాన్యాలు ధరలు అనుకోండి అగ్రికల్చర్ సెక్టర్లో మీకు ఇన్కమ్ పెరుగుతుంది అది ఎప్పుడైతే పెరిగిందో మీరు పారిశ్రామిక రంగానికి రారు అలాగే నాలుగు ఎప్పుడైతే ఇందులో పనిచేసేటటువంటి లేబరు మాకు జీతాలు పెంచండి అని గొడవ చేస్తారో అప్పుడు కూడా ఇది పనిచేయదు ఈ నాలుగు కూడా దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ సో మన దేశంలో ఇనీషియల్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఈ మోడల్నే ఫాలో అయ్యారు ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ సల్ప్ సర్ప్లస్ లేబర్ ఉంది అప్పటికింకా డిస్గ్రైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందని నేను చెప్పలేను కానీ ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఉంది కానీ పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు డిస్గ్రైజ్డ్ అన్ఎంప్లాయిమెంట్ కాస్త తక్కువే ఉంటుంది ఎందుకంటే నలభై ఏళ్ళలో ముప్పై ఐదు కోట్లే జనాభా ఇప్పుడు నూట ముప్పై ఐదు కోట్లు సో అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే అగ్రికల్చర్ సెక్టార్లో అంటే పారి ఐ మీన్ వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది కార్మికులు కర్షకులు ఉన్నారు కాబట్టి వీళ్ళని పట్టుకుని వెళ్ళి మనం పారిశ్రామిక రంగంలో ప పెడితే వ్యవసాయ రంగము ఏమీ కిందకపోదు కానీ పారిశ్రామిక రంగం ఎదుగుతుంది అని అనుకున్నారు సో కొంతవరకు ఇది పనిచేసింది కొంతవరకు కూడా పనిచేయాలి సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం దీనిపైన విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినవి లేబర్ ట్రాన్స్ఫర్ అనేది ప్రపోర్షనల్గా ఉండదు ఇందాక నేను చెప్పిందే కాస్త ఇంగ్లీష్లో రాశాను సర్ప్లస్ లేబర్ ఇన్ రూరల్ ఏరియాస్ ఉండొచ్చు అలాగే అర్బన్ ఏరియాస్లో ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు అంటే ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ లేబర్ ఉన్నారు మీరు ఎక్కడో పట్టణ ప్రాంతంలో ఒక కంపెనీని పెట్టారు ఇక్కడ వాళ్ళు అక్కడికి ఎలా వస్తారు అదొక ఇబ్బంది ఇంకా అదర యూనో ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ కానీ లేదా ఈ మోడర్న్ ఇండస్ట్రియల్ సెక్టార్కి లాభాలు తక్కువ వస్తున్నా కానీ సో అప్పుడు కూడా పనిచేయదు సో ఇవన్నీ కూడా దీనిపైన వచ్చినట్టు విమర్శలు సో అక్కడతో లూస్ మోడల్ కూడా కంప్లీట్ అయింది ఇంకా పీపీపీ మోడల్ ఒకటి ప్లానింగ్ మోడల్ ఒకటి ఇవన్నీ ఉన్నాయి అవి మనం రేపటి క్లాస్లో తదుపరి క్లాస్లో చూద్దాం సో అంతవరకు సెలవు థ్యాంక్ యూ దీనిపైన ఏమైనా అనుమానాలు సందేహాలు ఉంటే కనుక యూ కెన్ ఆల్వేస్ మెసేజ్ మీ దట్స్ ఇట్ ఫర్ టుడే